ఇప్పుడు తెలంగాణలో అందరి చూపు రామగుండం వైపే. రామగుండానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాబోతున్నారు ఆర్ఎఫ్సిఎల్ పునఃప్రారంభోత్సవానికి. సో ఈ రామగుండ పర్యటన ఏ విధంగా ఉండబోతుంది? స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర మనతో ఉన్నారు. నమస్తే చంద్ర గారు. ఏంటి అసలు మోడీ గారి పర్యటన అంతా రామగుండం అంత కాన్సన్ట్రేషన్ జరుగుతుంది, ఏంటి ఎట్లా ఉండబోతుంది, ఏంటి అసలు ఇది? ఒక ఈ పర్యటన మేమైతే రాజకీయ పర్యటనగానే మేమైతే భావిస్తూ ఉన్నాం. సంవత్సరం క్రితం నుండే 10 లక్షల టన్నుల వరకు ఇప్పటికే యూరియా ఉత్పత్తి అయిపోయింది. ఈ యొక్క ఆర్ఎఫ్సిఎల్ ప్రారంభం కావాలని మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ సమయంలోనే అనేక సందర్భాలలో పోరాటం చేసిండ్రు. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఒత్తిడి చేసిండ్రు. ఇప్పుడు అప్పుడు ఉన్నటువంటి ఎంపీ బాలక సుమర్ గారు, అప్పుడున్న శాసనసభ్యులు కుప్పల ఈశ్వరన్న గారు, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం పరిశ్రమల శాఖ మంత్రివర్గంగా ఉన్న కేటీ రామారావు అన్న గారిని ఉత్తోని 10 కిలోమీటర్లు రామగుండంకు రావాలి మళ్ళీ వెలుగు అని పెద్ద ఎత్తున పాదయాత్ర కార్యక్రమాన్ని కూడా మేము చేయడం జరిగింది. అక్కడ ఈ యొక్క పర్యటన ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో మొన్న మునుగోడులో జరిగినటువంటి ఎన్నికలలో ఓటమి కానీ 4 ఎమ్మెల్యేలను కొనాలని చూసినటువంటి ప్రయత్నం విఫలం కావడం కానీ, వీటిని విఫలమైన సందర్భంలోనే ఇక్కడ పార్టీని మేమేదో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి ఏదో చేస్తున్నామని చెప్పడం కోసమే. అంటే మొదటి నుంచి కూడా ఆర్ఎఫ్సిఎల్ పునఃప్రారంభం ఏదైతే ఉందో దీన్ని చేయాలని చెప్పేసి గత కొంతకాలం నుంచి అనుకుంటూనే ఉన్నారు. మీరు అన్నట్టుగా సంవత్సర కాలం నుంచి అక్కడ ఉత్పత్తి కూడా జరుగుతుంది. సో ఇప్పుడు మోడీ వస్తున్న పర్యటన దీనికి లింక్ ఉందని మీరు నిజంగా అనుకోవచ్చా? మోడీ ఆ యొక్క ప్రాజెక్టుకు ప్రారంభం కోసం రావడం అనేది వాస్తవంగా వారు ఒక అవకాశాన్ని తీసుకోవడం అయినా కూడా మేము ఏం అడుగుతున్నామంటే తెలంగాణ రాష్ట్రానికి అనేక ఒక మెడికల్ కాలేజ్ అడిగితే ఇవ్వకపోయేది, ఒక నవోదయ పాఠశాల కావాలి జిల్లాకు ఒకటి అంటే ఇవ్వకపోయేది, ఏది అడిగినా కూడా మాకు మైనింగ్ ఇంజనీరింగ్కి సంబంధించిన కాలేజీని ఇవ్వాలంటే ఏది కూడా ఇవ్వనటువంటి వాళ్ళు. ఇవాళ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అని, ఇంకో 1 ఇయర్లో ఎలక్షన్ ఉన్నాయి కదా అని ఉద్దేశం కొద్దే ఇక్కడికి వచ్చి మేము ఏదో చేసినామని చెప్పడం కోసం వస్తున్నారు. ప్రజలు ఎవరు కూడా విశ్వసించడానికి లేరు, ప్రజలు ఎవరు కూడా వారిని నమ్మడానికి లేరు. అంటే ఇది ముఖ్యంగా మీరు అక్కడ ఎమ్మెల్యే రామగుండానికి ఎమ్మెల్యే ఆర్ఎఫ్సిఎల్ అక్కడ ఉండడం, ఇదంతా ఈ పొలిటికల్ సినారియో అంతా దానికి మారడం, అంటే అక్కడ ఉన్న రామగుండం ప్రజలు కానీ ఆర్ఎఫ్సిఎల్లో పనిచేస్తున్న వాళ్ళు కానీ ఇది ఖచ్చితంగా ఈ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి నిధులతోనే నడుస్తుంది, కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి కేంద్ర ప్రభుత్వమే దీనికి మొత్తం కూడా ఇదే చేసే దీన్ని మళ్ళీ పునఃప్రారంభిస్తుంది అనే భావన బీజేపీ వ్యక్తం చేస్తుంది కదా. 11% తెలంగాణ రాష్ట్ర వాటా ఉన్నది దాంట్లో. ఆర్ఎఫ్సిఎల్ ప్రారంభం అవుతున్న సమయంలో ఎవరు కూడా పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా లేరు. 1% ఇవ్వడంతో పాటు ఎల్లంపల్లి నుండి వాటర్ సప్లై చేయడం, రోడ్లకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి లైటింగ్, కరెంటుకి సంబంధించి అన్ని రకాలైనటువంటి పూర్తి స్థాయిలో మన ప్రభుత్వం ఆ యొక్క ప్రాజెక్టు సహకరించకపోతే ఆ ప్రాజెక్టు అయ్యేటువంటి పరిస్థితి లేదు, ఆ ప్రాజెక్ట్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా సింగరేణి కార్మికులు కానీ అక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, కర్షకులు అందరూ కూడా దీన్ని తీవ్రంగా మోడీ ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే సింగరేణిని ప్రైవేట్ పరం చేయాలనేటువంటి ఒక కుట్రకు తెరలేపిండ్రు ఈ యొక్క కేంద్ర బీజేపీ ప్రభుత్వం. అందుకోసమే కార్మిక వర్గం అంతా కూడా ఈ ప్రైవేట్ పరాన్ని వ్యతిరేకిస్తూ మోడీ గో బ్యాక్, మాకు ఈ విధంగా మా బొగ్గు బ్లాక్లను వేలం వేస్తున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి ఇక్కడ మా ఇక్కడికి రావడానికి అర్హులు కాదు అని చెప్పేసి ఇలా డిమాండ్ చేస్తున్నట్టు. సో ఇది చూస్తుంటే పొలిటికల్గా పోటాపోటీగా అయిపోయింది. ఒకవైపు ఏమో మీ పార్టీ మీ ప్రభుత్వం ఏమో మోడీ రాకని వ్యతిరేకిస్తుంది, అదేవిధంగా గతంలో ఇచ్చిన ప్రామిసెస్ అన్నీ కూడా మళ్ళొకసారి ముందు పెడుతున్నారు. మరోవైపు బీజేపీ మాత్రం దీన్ని బాగా ఎక్స్పోజ్ చేయాలని చూస్తుంది. మోడీ పర్యటన ముఖ్యంగా తెలంగాణలో, ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో బాగా యూజ్ చేసుకోవాలని చూస్తోంది కదా. వాళ్ళు ఎంత యూజ్ చేసుకున్నా ఏదైనా కూడా మొన్న మునుగోడులో అర్థమైపోయింది, వాళ్ళకు సంబంధించిన సంక్షేమము
తెలంగాణ రాష్ట్రానికి ఏమి నిధులు కేటాయించారో అది అర్థమైపోయింది. వాళ్ళు ఎన్ని నాటకాలు అయినా ఎన్ని రకాలైనటువంటి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టినా కూడా వాళ్ళని ప్రజలు ఎక్కడ కూడా విశ్వసించేటువంటి పరిస్థితి లేదు. సో ఆర్ఎఫ్సిఎల్ మళ్ళీ అంటే ఆల్రెడీ ఉత్పత్తి ప్రారంభమైంది, మళ్ళీ పునః ప్రారంభమవుతుంది. ఒక స్థానిక ఎమ్మెల్యేగా మీరు ఏమంటారు, ఎట్లా ఉంది మీకు? ఆర్ఎఫ్సిఎల్ అనేది ప్రారంభం కావాలని పోరాటం చేసిన వాళ్ళము, కొట్లాడిన వాళ్ళము మేమే. ప్రారంభం కావడం చాలా సంతోషం, తెలంగాణ ప్రజల డిమాండ్ డ్రీమ్. కానీ అక్కడ అన్ని విధాలుగా భూమి ఇస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి లక్ష్మీపురము, అక్కడ ఉన్నటువంటి ఎలకలపల్లికి సంబంధించినటువంటి గ్రామస్తులు 1000 ఎకరాల భూమి ఇచ్చారు. కనీసం వారికి ఎవ్వరికి కూడా ఒక పర్మనెంట్ ఉద్యోగాన్ని ఇవ్వలేకపోయినారు. సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ ఇవ్వడం మూలన 400 మంది ఆర్ఎఫ్సిఎల్ కార్మికులను తీసుకుంటే కనీసం 40 మందిని కూడా తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. దానికి ఎలా చాలా బాధపడుతూ ఉన్నారు ప్రజలందరూ, ఇటు కార్మిక సింగరేణి కార్మిక వర్గం, ఇటు ఆ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇలా బాధకొద్దున్నారు. అది ఈ ప్రారంభ చేస్తున్నటువంటి సందర్భంగా ఆయన ఒక ప్రకటన చేసిపోవాల్సింది. పర్మనెంట్ ఉద్యోగాలలో 95% ఈ యొక్క స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తామని మోడీ ప్రకటించిపోవాలని మేమైతే కోరుతాం. సో ఈ ఉద్యోగాల విషయంలో కానీ, మొన్న వచ్చిన కాంట్రాక్ట్ ఉద్యోగాల విషయంలో కానీ మిమ్మల్ని కూడా బాగా ఇచ్చేశారు, మీరు కూడా మీ మీద కూడా చాలా ఆరోపణలు వచ్చినాయి, ఏమంటారు దీన్ని? అంటే వాస్తవంగా స్థానికంగా ఉన్నప్పుడు నాకు సంబంధించినటువంటి అభియోగాలు అవన్నీ కూడా చేయడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది ఇతర పార్టీలు కానీ ఇతర నాయకులు. కానీ మేము అటువంటి తప్పులు చేయడానికి, అటువంటి పొరపాట్లు చేయడానికి లేము. మేము ఎట్టి పరిస్థితుల్లో దానికి సంబంధించి చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కొంతమందికి ఉద్యోగాలు పెట్టించి కొంతమంది డబ్బులు తీసుకున్న వాళ్ళు ఉన్నారో, వాళ్ళను మెడల్ పంచిపించి క్వేసులు పెట్టిపించి వాళ్ళతో డబ్బులు కూడా ఇప్పించడం జరిగింది. సో ఓవరాల్గా 4వ సారి అంటే దాదాపు కరోనా తర్వాత ప్రధానమంత్రి మోడీ తెలంగాణకు వస్తున్నారు, మరి ముఖ్యమంత్రి గారు వస్తారా ఏంటి? ఇంకా కేంద్ర ప్రభుత్వం నుండి, వాస్తవంగా మోడీ గారి నుండి కేసీఆర్ గారికి నామమాత్రమైనటువంటి ఆహ్వానాన్ని పంపడం అనేది నిజంగా విచారకరం. మాకు కూడా కనీసంగా నామమాత్ర ఆహ్వానాన్ని పంపడం అనేది విచారకరం. దీని మీద మేము అసలు ఈ మినిమం ప్రోటోకాల్స్ లేకుండా వాళ్ళు అడ్జస్ట్ అనేది మేమంతా మేము చాలా ఆవేదన పడుతూ ఉన్నాం. దీనికి మేము మేము ఎట్లా పార్టీ పరాన నిర్ణయం తీసుకోవాలి, అసలు పోవడమా వద్దా అనేది ఆలోచిస్తాం. ఓకే, మొత్తానికి రామగుండం ఒక చారిత్రాత్మకమైన ఆర్ఎఫ్సిఎల్ చారిత్రాత్మక ఘటన, అది మళ్ళీ పునఃప్రారంభం చేసుకోవడం, అక్కడ స్థానికులు వాళ్ళ కళ ఈ తెలంగాణ ప్రజలు తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకమైన రోల్ పోషించారు, మీరు కూడా ఆర్ఎఫ్సిఎల్ అని చూడాలి. మరి ఈ ఆర్ఎఫ్సిఎల్ ప్రారంభం తర్వాత ఎటువంటి పరిణామాలు ఏం చోటు చేసుకుని వచ్చుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. థ్యాంక్ యూ.